डेवलपमेंट केस चंद्रबाबु नायडु वेसिन एसएलपी पिटिशन पै विचारण ముగిసిందని ఒక జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరి ఫ్రైడే ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఫ్రైడేకి వాయిదా పడిన నేపథ్యంలో అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వాయిదా పడిన నేపథ్యంలో మరి శుక్రవారం ఏమైనా తీర్పు వస్తుందా రాదా రాకపోతే ఏంటన్న చర్చ అన్ని వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే అటు శనివారం నుంచి అటు అక్టోబర్ 29 వరకు 9 రోజుల పాటు సుప్రీంకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో శుక్రవారం ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చేస్తారని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రాలేదు ధర్మాసనానికన్న వాదన ఒకవైపు నుంచి వినిపిస్తోంది. ఇదే అంశంపై మనం మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది శంకర రాణప్రసాద్ గారు విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. శంకర రాణప్రసాద్ గారు, మీ అంచనా ఏంటి సార్? అందరికంటే ముందు మీరే అంచనా వేశారు, అంత ఈజీగా 2-3 రోజుల్లో తీర్పు వచ్చే అంశం కాదు ఇది, హై ఎండ్ కేసు, ఖచ్చితంగా వారం రోజుల నుంచి 10 రోజులు పట్టొచ్చన్నారు. ప్రస్తుత వాతావరణం అలాగే కనిపిస్తోంది. ఈరోజు అటు విచారణ జరిగిన తీరు, వాదపోలు జరిగిన తీరు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఇది కేవలం శుక్రవారానికి వాయిదా వేయటమా, లేక పూర్తిగా ఇరు వాదనలు విన్న తర్వాత ఇంకా విచారణ పూర్తి అయింది తీర్పును రిజర్వ్ చేసినట్టు అనుకోవాలా? విచారణ మాత్రం పూర్తయింది సార్. మరి నేను గమనించిన దాన్ని బట్టి ఏంటంటే శుక్రవారం తీర్పు చెబుతాం అనేటువంటిది ఎక్కడ అనిపించలేదు. కానీ ఇరుపక్షాలు చెప్పడం ఏంటంటే మా వాదనలు ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యి మేము రిటర్న్ గా మేము ఇచ్చినటువంటి సబ్మిషన్స్ కానివ్వండి, మా గ్రౌండ్స్ ఆఫ్ అప్పీల్ కానివ్వండి, మా కౌంటర్లు కానివ్వండి, మేము ఆధారపడినటువంటి తీర్పులను ఇచ్చినప్పటికి కూడా మేము చెప్పినటువంటి వాదనల్ని కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని మళ్ళీ రిటర్న్ సబ్మిషన్స్ కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ప్రభుత్వం తరఫు శుక్రవారం అని అడిగినప్పుడు శుక్రవారం కాదు ఇంకా ముందే ఇవ్వండి, మరి తర్వాత సెలవులు వస్తా ఉన్నాయి, ఈయన 73 ఏళ్ల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఇది తేల్చాలి అనేటువంటిది చెప్పటం, ఈ లోపే ఇవ్వండి అనేటువంటిది ఒకటి వాదన వినిపించింది మనకి. కాకపోతే మనం అనుకోవాల్సింది ఏంటంటే శుక్రవారం ఈ రిటర్న్ సబ్మిషన్స్ తీసుకోకుండా మరి సుప్రీంకోర్టు తీర్పు చెబుతుందని నేను అనుకోను. బహుశా వీళ్ళు రిటర్న్ సబ్మిషన్ ఇచ్చినప్పటికి కూడా ఇది ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో ఒక రోజులోనో తేల్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కేసు కాదు. ఎందుకంటే ఇది ఒక ప్రిన్సిపల్ ఒక లీగల్ ప్రిన్సిపల్ ని అసెప్టైన్ చేసుకుని దాన్ని డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం సుప్రీంకోర్టు మీద ఉన్నది కాబట్టి ఈ దీని మీద 17A మీద వచ్చేటువంటి ఈ లీగల్ ప్రిన్సిపల్ డిక్లరేషన్ భారతదేశాన్ని మొత్తానికి అది అప్లై అవుతుంది కాబట్టి ఇదేదో 2-3 రోజుల్లోనే తీర్పును చెప్పేస్తారనేటువంటిది శుక్రవారానికి తీర్పు వస్తుంది అనేటువంటిది నేను అంచనా వేయలేకపోతాను. వస్తుంది మాత్రం నేను అనుకోవట్లేదు, నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు ముందు రిటర్న్ సబ్మిషన్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సబ్మిషన్స్ అదేవిధంగా అనేకమైనటువంటి తీర్పులను కూడా వీళ్ళు క్రోడీకరించడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం కూడా సుప్రీంకోర్టు మీద ఉంటుంది కాబట్టి బహుశా సుప్రీంకోర్టు శుక్రవారం నాడే తీర్పు చెబుతుందని నేను అనుకోవటం లేదండి. అండ్ రాణప్రసాద్ గారు, రిటర్న్ సబ్మిషన్స్ ఒకవేళ శుక్రవారం లోపు సిఐడి తరపు న్యాయవాదులు కానీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కానీ సమర్పించకపోతే సుప్రీం మళ్ళీ తీర్పును వాయిదా వేస్తుందా? వీళ్ళు రిటర్న్ సబ్మిషన్ సబ్మిట్ చేయలేదు కాబట్టి అనేటువంటిది వాయిదా వేయకపోవచ్చు. వీళ్ళు ఇప్పుడు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది కాబట్టి దాన్ని పెద్ద కన్సిడర్ చేయాలి. వాళ్ళని మేము సబ్మిట్ చేస్తాను, ఒక రిప్రజెంట్ చేశారు, దాన్ని చేయమని చెప్పి చెప్పారని కాబట్టి సుప్రీంకోర్టే తీర్పు తయారు చేసుకునే దానికి సేమ్ సరిపోతుందా లేదా అనేటువంటిది ఒకటే మనకి. బహుశా వీళ్ళు కూడా రిటర్న్ సబ్మిషన్స్ ఈ లోపే చేస్తారనేటువంటిది భావించవచ్చు మనం, వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు కాబట్టి. అంటే రాణప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏజ్ గ్రౌండ్ ని తెర ముందుకు తెచ్చారు, చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నారన్న అంశాన్ని తెర ముందుకు తెచ్చారు. శుక్రవారం తర్వాత దాదాపు 9 రోజుల పాటు సుప్రీంకోర్టుకు దసరా సెలవులు రాబోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టులు త్వరితగతిన తేల్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి గతంలో? అంటే ఒకటి మనం ఇక్కడ చూసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు విడుదలై బయటకు రావడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి అనేది మనం పరిశీలించాలి. ఒకటి ఏమిటన్నట్లయితే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు అడ్డంకి కాదు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటిది 17A కింద ఆర్గ్యుమెంట్ ఇది క్వాష్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఏసీబీ కోర్టులో ఒక బెయిల్ దాఖలు చేయటం, ఆ బెయిల్ డిస్మిస్ చేయటం, మళ్ళీ దాన్ని ఏపీ హైకోర్టులో మళ్ళీ బెయిల్కి వీళ్ళు వేరే పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. అది ఈ రోజు నుంచి 19వ తారీఖు ఆ బెయిల్ పిటిషన్ వాయిదా పడటం జరిగింది కాబట్టి 19వ తారీఖు ఏపీ హైకోర్టులో వీళ్ళు వాదన చేసి 20వ తారీఖు కనుక ఆయన ఆర్డర్ చెప్పగలిగితే బెయిల్ వస్తే
మరి సుప్రీం కోర్టు ఎప్పుడు తీర్పు చెప్పినా ఆయన పెద్ద ఆటంకం ఉండదు మరి ఇబ్బంది కూడా ఉండదు మరి వీళ్ళ ఏపీ హైకోర్టులో 19వ తారీఖున వాదనలు చెప్పగలిగి పూర్తి కాగలిగితే బహుశా 20వ తారీఖున బెయిల్ గురించి ఏపీ హైకోర్టులో కూడా ఒక తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సార్ అంటే ఇప్పుడు ఈ సెక్షన్ 17A సంబంధం లేదా సార్ సెక్షన్ 17A కి సంబంధించి చంద్రబాబు నాయుడు వేసిన ఎస్ఎల్పి పిటిషన్ ను శుక్రవారం కూడా నెక్స్ట్ మేము తీర్పిస్తామని వాయిదా వేస్తే చంద్రబాబు నాయుడుకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదా అంటే ఇక్కడ ఏపీ హైకోర్టులో గనుక బెయిల్ అయిపోతే ఆయనకు వచ్చేటువంటి ఆటంకం ఏమీ ఉండదు ఏపీ హైకోర్టులోని వీళ్ళు ఆల్రెడీ కొంత వాదనలు మనం చేసి మళ్ళీ 19వ తారీఖు వాదనలు పూర్తి చేయడానికి 19వ తారీఖు వాయిదా పడింది కాబట్టి 19 పూర్తి చేస్తే మరి మనకు కూడా ఇక్కడ సెలవులు వస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ఏపీ హైకోర్టు పరిగణించి 20వ తారీఖున ఆర్డర్ చెప్పేటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి అది గనక బెయిల్ గనక ఆర్డర్ చేస్తే సుప్రీం కోర్టులో ఎప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు బయటకు రావడానికి ఆయనకి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే రాణప్రసాద్ గారు మీరు గతంలో కూడా వ్యాఖ్యానించారు ప్రధానంగా సెక్షన్ 17A అనేది కేవలం స్కిల్ డెవలప్మెంట్ కే పరిమితం కాదు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎస్ఎల్పి వేసిన ఏపీ ఫైబర్ నెట్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి ఈ మూడింటిపై కూడా ఆయనకు ఒక ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పారు అలాంటప్పుడు సెక్షన్ 17A కి సంబంధించి అనుకూలంగా తీర్పు రాకపోయినా మళ్ళీ శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసినా ఆయన ఎలా బయటపడతారో అని అనుకోవాలి అంటే శుక్రవారం నాడు ఇప్పుడు ఫైబర్ నెట్ కేసుకి వచ్చేసరికి శుక్రవారం నాడు మరలా విచారణకు వస్తుంది సుప్రీం కోర్టులో అవును సార్ మనకి ఏపీ హైకోర్టు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన దాని మీద వీళ్ళు సుప్రీం కోర్టుకి మళ్ళా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలుసు అది కూడా ఈ రోజునే లిస్ట్ అయి ఉన్నది ఈ కేసు పూర్తి అవడంతో ఆ కేసును తీసుకోలేకపోయారు మేము శుక్రవారం నాడు దాన్ని విచారణ చేస్తామని చెప్పారు శుక్రవారం వరకు ఏసీబీ కోర్టు గతంలో మన సోమవారం నాడే ఆయన్ని ప్రొడ్యూస్ చేయండి పీటీ వారంట్ మీద అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది దాన్ని మేము పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున వాళ్ళు చెప్పడం అదే డైరెక్షన్ శుక్రవారం వరకు కొనసాగుతుందని శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఆ విషయం తేల్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారిని ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా లేదా అనేటువంటి విషయం వస్తుంది శుక్రవారం నాడు కనుక యాంటిసిపేటరీ బెయిల్ కనుక వచ్చి అదేవిధంగా 20వ తారీఖున ఏపీ హైకోర్టులో బెయిల్ వచ్చిన శుభ దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవండి రాణప్రసాద్ గారు ప్రధానంగా వాదనలు సెక్షన్ 17A మీద జరిగాయి గత దాదాపు ఒక 2 గంటల పాటు అటు హరీష్ సాల్వే వర్సెస్ ముకిల్ రోహిత్ గా అన్నట్టుగా కేస్ స్టడీస్ తో వాదనలు జరిగాయి ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే గతంలో సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ మనకి ప్రత్యక్ష ప్రసారం ఉండేది కదా లోపల ఏం జరిగిందో తెలియదు బయటకు వస్తే గానీ కానీ క్లియర్ కట్ గా ప్రత్యక్ష ప్రసారం ఏ స్థాయిలో జరిగే అందరం చూసాం మీతో పాటు నేను అందరం చూసాం ప్రధానంగా 2015-16లో నేరం జరిగిన సమయానికి సెక్షన్ 17A కి సంబంధించి చట్ట సవరణ జరగలేదు కాబట్టి అది ఎలా వర్తిస్తుంది అన్నది ముకిల్ రోహిత్ కి ప్రస్తావించిన అంశం ఇది సబబ్గానే ఉందా న్యాయపరంగా అంటే ఒకటి దీనికి మనం అనేకమైనటువంటి కోర్టులు తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులను కూడా చేయటం జరిగింది వీళ్ళు చెప్పింది ఏంటంటే 17A అమల్లోకి వచ్చేసరికి మేము విచారణను ప్రారంభించామని చెప్పి చెప్తా ఉన్నారు అది ప్రధానంగా చెప్పేది నేరం దీనికంటే ముందు జరిగింది అనేటువంటిది ఒకటి దీన్ని మనం 17A కనుక ఒకసారి చదివి ఉన్నట్లయితే అది నేరానికి సంబంధించింది కాదు అది పోలీసు విచారణకు సంబంధించినటువంటి ఒక బార్ క్రియేట్ చేసింది అనేటువంటి మనకు అర్థమవుతుంది ఎందుకన్నట్లయితే 17A లో ఏం చెప్పారంటే ఆ తారీఖు నుంచి అంటే 27 జూన్ 2018 నుంచి ఏ పోలీస్ అధికారి ఎటువంటి విచారణని పబ్లిక్ సర్వెంట్కి వ్యతిరేకంగా చేపట్టకూడదు అదేంటన్నట్లే ఆ పబ్లిక్ సర్వెంట్ ఆయన అంటే మనం తెలుసు వ్యక్తిగత సమస్యలకు సంబంధించింది కాదు ఆయన డ్యూటీలు నిర్వహిస్తూ చేసినటువంటి రికమెండేషన్స్ కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాల్లో అవినీతి జరిగింది అనేటువంటి విషయం మీద ఏ పోలీస్ అధికారి విచారణ చేపట్టకూడదు చెయ్యకూడదు అనేటువంటిది ఉన్నది అంటే ఆ తేదీ విచారణకు సంబంధించి పోలీసుల మీద ఒక బార్ ఉన్నది కాబట్టి అది అంత ముందే నేరం జరిగింది కాబట్టి ఆ నేరాలకి మేము విచారణ చేయొచ్చు అనే వాదన వీళ్ళు విస్తృతంగా చేయటం అనేటువంటి కష్టం ఎందుకంటే అది నేరానికి సంబంధించిన తారీఖుగా చెప్పలేదు ఎందుకంటే ఈ తర్వాత జరిగినటువంటి నేరాలు ఏమి పోలీసులు విచారించకూడదు అని చెప్పి చెప్పాల ఆ తారీఖు నుంచి పోలీసులు ఏ విధమైనటువంటి నేరాల్లోనూ విచారణ చేయవద్దు అనేటువంటిది ఒక బార్ ఉన్నది అందుకని బహుశా
అది డెఫినెట్ గా అది బార్ అగైన్స్ ది పోలీస్ ఫర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి దీంట్లో 17 ఏ అప్లై అవుతుందనేటువంటి విషయాన్ని కొంచెం మనం ఎక్కువ బలం దానికే కనపడతా ఉన్నది వీళ్ళు దానికి చెప్పే దాని దానికి తప్పించుకునే దానికి వీళ్ళు చెప్పేది ఏమంటున్నట్లయితే ఇది 27 జూన్ 2018 తర్వాత కాదు విచారణ అంత ముందే ప్రారంభమైంది జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అదే విధంగా సిబిఐ నుంచి మాకు వచ్చినటువంటి లెటర్స్ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు అంటే రాంకృష్ణ సార్ ఇప్పుడు చేసినటువంటి ఈ క్రైమ్ రిజిస్ట్రేషన్ ప్రాతిపదిక అవి కాదు అనేటువంటిది కూడా మనకు తెలుసు చెప్పండి రైట్ రాంప్రసాద్ గారు ప్రధానంగా తీర్పుని శుక్రవారానికి వాయిదా వేసిన అంశం ఒకటి ఇప్పుడు ఉంది కానీ ఆ రోజు తీర్పు ఇస్తారా ఎవరా వాయిదా పడొచ్చని మీరు ఒక అంచనాగా చెప్తున్నారు సీనియర్ న్యాయవాదిగా కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు ఎందుకు కోరినట్టు దాని వెనక కారణాలు ఏమై ఉండొచ్చు బహుశా ఆయన వాది కాలం జరిగిపోతా ఉన్నది చాలా 40 రోజుల నుంచి జైల్లో ఉన్నారు అనేటువంటి ఆవేదనతో వైస్ రీచా అడిగినట్టుగా ఉన్నారు దానికి ఏంటంటే వీళ్ళు ఏంటంటే అడిగేదానికి అవకాశం కూడా ఉన్నది అనేటువంటిది కొంత లీగల్ ప్రపోజిషన్ కూడా కొన్ని చెప్పారు కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం తరఫు వీళ్ళు బెయిల్ అడిగేదానికి దీంట్లో అడిగేదానికి లేదు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది కానీ ఈ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సుప్రీంకోర్టు ఇది 17 ఏ మీద ఒక నిర్ణయానికి రాకుండా బెయిల్ ఇస్తుంది అనేటువంటి నేను అనుకోను ఎందుకంటే వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి కింద కూడా ఇప్పుడు హైకోర్టులో బెయిల్ కోసం వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు ఏసీబీ కోర్టులో ప్రయత్నం చేసి ప్రయత్నాలు చేశారు ఇవన్నీ కాకుండా వేరుగా ఉంటే అది వేరుగా ఉండేది ఇక్కడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టులో పెండింగ్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఒక సుప్రీంకోర్టు ఎక్స్ట్రాడినరీగా ఒక నిర్ణయానికి వచ్చేస్తే అది వేరే కానీ దాని మీద సుప్రీంకోర్టు కూడా ఏం కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించలేదు వీళ్ళు అడిగారు కానీ బెయిల్ ఇవ్వమని చెప్పి కాబట్టి దాని మీద సుప్రీంకోర్టు బహుశా బెయిల్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేస్తారని నేను అనుకోవటం లేదు ప్రత్యేకించి 17 ఏకి సంబంధించినటువంటి తీర్పు ఇటువంటి కేసులు అప్లై అవుతుందా లేదా అనేటువంటి దాని మీద చెప్తారు ఒకవేళ అది కనుక అప్లై అవుతుందని చెప్తే ఈ రిమాండ్ కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది కాబట్టి ఇక బెయిల్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఏపీ హైకోర్టులో బెయిల్ ముందు వస్తుందా లేదా సుప్రీంకోర్టు తీర్పు ముందు వస్తుందా అనేటువంటిది మనం గమనించాలి రైట్ ఇక్కడ రాణప్రసాద్ గారు శుక్రవారానికి వాయిదా పడిన అంశాల్లో ఒకటి మీరు ఇందాక అన్నట్టుగా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో వాయిదా పడింది అలాగే ఎస్ఎల్పి పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది తీర్పు రిజర్వ్ చేసింది అంటున్నారు ఒకవేళ ఎస్ఎల్పిపై తీర్పు ఇవ్వకుండా ఏపీ ఫైబర్ నెట్లో ముందస్తు బెయిల్పై చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా తీర్పు వస్తే ఏం జరగచ్చు డెఫినెట్గా ఎందుకంటే ఫైబర్ నెట్ కేసులో తీర్పు యాంటిసిపేటెడ్ బెయిల్ రావచ్చు అనేటువంటిది కనపడతా ఉంది ఎందుకంటే అది 2 సంవత్సరాల పైన రిజిస్టర్ అయినటువంటి కేసు అదేవిధంగా మొదటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మొదటి 2, 3, 5 మిగతా దాదాపుగా ఒక 3 యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు దాన్ని సిఐడి కానీ మన ప్రభుత్వం కానీ ఛాలెంజ్ చేయలేదు మరొక 3 ఏంటంటే రెగ్యులర్ బెయిల్స్ కూడా వచ్చింది దాదాపు 2 సంవత్సరాలు అయిపోతా ఉన్నది ఇప్పుడు దీన్ని పెట్టేదో మేము సాధించాలి అనే దానికి బహుశా కోర్టులు కన్విన్స్ కాకపోవచ్చు దానికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందనేటువంటిది నేను అంచనా వేస్తున్నానండి అది కాకపోతే దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా కూడా దీంట్లో ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి బెయిల్ గనక ఒక ఆర్డర్ అది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కానీ లేదా ఏపీ హైకోర్టులో బెయిల్ ఆర్డర్ ద్వారా కానీ రాకుండా ఉంటే ఆయన బయట రావడానికి లేట్ అవుతుంది ఈ రెండు ఇది తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాంట్లో ఒక యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత మాత్రాన బయటికి రాలేదు నేను ఆ క్లారిటీ కోసం అడిగాను సార్ ఒకవేళ హైకోర్టులో బెయిల్ పై అనుకూల తీర్పు రాకుండా 17 ఏకి సంబంధించి తీర్పు వాయిదా పడి సుప్రీంకోర్టులో ఉన్న ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ వస్తే చంద్రబాబు నాయుడు విడుదలకు మార్గం సుగమం అయినట్ట కానట్ట లేదంటే ఇంకా ఆయన మరికొద్ది రోజులు జైల్లో ఉండాలా లేదండి నిజంగా ఒకవేళ ఏపీ హైకోర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది ఆ కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఆయన జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉండాల్సి వస్తుంది ఈ ఫైబర్ నెట్లో కేసు వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన బయటకు వచ్చినాక మళ్ళీ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి దీంట్లో బెయిల్ వచ్చేంత వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఆయన రిమాండ్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాణప్రసాద్ గారు ఒకవేళ శుక్రవారం కూడా
తీర్పుని దసరా సెలవుల తర్వాత మేము విచారిస్తాం లేదంటే తీర్పు ఇస్తామని రిజర్వ్ చేసి సుప్రీంకోర్టు వాయిదా వేస్తే ఈ మీన్వైల్ టైం లో చంద్రబాబు నాయుడుకి లభించే ఇమ్యూనిటీ ఏంటి లాపరంగా బయటికి వచ్చే అవకాశం ఉందా వస్తే ఏ తరహాగా అవకాశం ఉంది అంటే మనం చెప్పుకున్నట్టుగా దీంట్లో ఇప్పుడు ఏదైతే సుప్రీం కోర్టు ముందు అంటే యాంటిస్పేటరీ బెయిల్ బహుశా శుక్రవారం నాడే డిస్పోజ్ చేసేస్తారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు ఒకవేళ లేట్ అయినా కానీ ఈ యాంటిస్పేటరీ బెయిల్ కి సంబంధించి ఏదో ఒక ఇంటరిమ్ ఆర్డర్ అయినా సరే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సుప్రీం కోర్టు పూర్తిగా డిసైడ్ చేయకపోయినా మీరు అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఏదైనా డైరెక్షన్ ఇచ్చి దాని యాంటిస్పేటరీ బెయిల్ ని కూడా మళ్ళీ వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుంది కొంత రిలీఫ్ కొంత మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా మనకి ఇక్కడ ఈ బెయిల్ గనుక రాకపోతే ఈ సెలవు ఇక్కడ ఏపీ హైకోర్టు 19వ తారీఖున విని దాని మీద గనుక సానుకూలంగా బెయిల్ గనుక ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ సెలవులు పండగ తర్వాత మనకు ఇంకొక 15 రోజులు పోయేటువంటి పరిస్థితి కనబడుతుందండి రాణ ప్రసాద్ గారు సెక్షన్ 17A తో పాటు సెక్షన్ 482 మీద బాగా చర్చ జరిగింది ఏంటి సార్ ఈ సెక్షన్ 482 482 అనేది చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ 482 సిఆర్పిసి కింద దాఖలు చేశారు ఏంటంటే క్వాష్ ది ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఒకటి అంటే దీనికి ఫౌండేషన్ ఏంటన్నట్లయితే మనకి భజన్ లాల్ కేసు అనేటువంటిది ఒకటి ఉన్నది ఆ భజన్ లాల్ కేసులో పారామీటర్స్ ని సుప్రీం కోర్టు నిర్ణయించడం జరిగింది ఏ పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ గాని ఒక కేసును గాని క్వాష్ చేయొచ్చు అనేటువంటి పారామీటర్స్ ని పెట్టడం జరిగింది అనమాట దాంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే 482 మేము ఈయన దాఖలు చేసిన ఈయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని దీంట్లో ముద్దాయిగా చేర్చిన 5 రోజులకే వీళ్ళు 482 కింద ఈ పిటిషన్ దాఖలు చేశారు మేము ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేదు ఇన్వెస్టిగేషన్ కనుక పూర్తి చేస్తే అనేకమైనటువంటి విషయాలు ముందుకు వస్తాయి కాబట్టి 482 పర్పస్ ఏంటంటే మొగ్గగా ఉండగానే తుంచేయటం కాదు దాన్ని మొత్తం పూర్తి కానివ్వాలి అందుకని ఏంటంటే మీరు ఈ 482 కింద ఇది చెల్లదు అనేటువంటి ప్రభుత్వం ఒక వాదన తీసుకురావడం జరిగింది కానీ ఇక్కడ ఒక లీగల్ హర్డిల్ మీకు 17A ఉన్నప్పుడు ఏ విధంగా విచారణ ప్రారంభిస్తారు అది మిగతా జనరల్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి పారామీటర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి లీగల్ హర్డిల్స్ కాకుండా జనరల్ గా ఎలా ఉండాలనేటువంటిది దీనికి అప్లై చేయడానికి కుదరదు కదా 17A స్పష్టంగా చెప్తున్నప్పుడు అది కనుక హర్డిల్ అయితే 482 కింద మేము పెట్టొచ్చు అనేటువంటిది వీళ్ళ వైపు వాదన అదేవిధంగా వాళ్ళు ఏంటంటే ఈ స్టేజ్ లో 482 కింద ఇది ఎంటర్టైన్ చేయడానికి వీలు లేదు అనేటువంటి ఒక వాదన కూడా ఇరుపక్షాలు ఎవరు సంబంధించినటువంటి వాదనలు దానికి ఎందుకంటే ఈ పిటిషన్ అసలు మెయింటైనబుల్ అవుతుందా లేదా అనేటువంటి వాదన కూడా ఒక ప్రధానమైనటువంటి వాదన కాబట్టి అందుకని దాని మీద కూడా ఒక ప్రధానమైనటువంటి వాదనలు జరిగినాయండి రైట్ రాణ ప్రసాద్ గారు ప్రేక్షకుల కోసం క్లారిటీ కోసం ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి సంబంధించి సుప్రీం కోర్టులో ఎస్ఎల్పి శుక్రవారానికి వాయిదా పడింది అలాగే ఏపీ ఫైబర్నెట్కి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ను శుక్రవారానికి వాయిదా వేశారు ఇక హైకోర్టులో ఏవేవి పెండింగ్లో ఉన్నాయి ఏసీబీ కోర్టులో ఏమేమి పెండింగ్లు ఉన్నాయి అటు ఏపీసీఐడి వేసిన పిటి వారెంట్లకు సంబంధించి ఏం జరగచ్చు మొత్తం ఒక్కసారి ఫుల్ క్లారిటీగా చెప్పండి సార్ అంటే పిటి వారెంట్ దగ్గరికి వచ్చేసరికి ఒక దాంట్లో యాంటిస్పేట్ 2 పిటి వారెంట్లకు వచ్చేసరికి ఏంటంటే మనకు సంబంధించి ఈ 3 అంగళ్ళ కేసుకు వచ్చేసరికి యాంటిస్పేటరీ బెయిల్ ఇచ్చేశారు ఇక 2 ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ 2 కేసులు ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా ఏంటంటే మొన్న కొన్ని ఇంటరిమ్ రిలీఫ్ రావడం జరిగింది ఇప్పుడు మిగిలిన కేసులు ఏంటన్నట్లయితే పిటి వారెంట్ మొన్న సోమవారం నాడు మీరు ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఏసీబీ కోర్టు ఒక ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి దానికి సంబంధించి ఏపీ హైకోర్టు యాంటిస్పేటరీ బెయిల్ నిరాకరించింది కాబట్టి సుప్రీంకోర్టు వీళ్ళు ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఏంటంటే ఈ ఏసీబీ కోర్టు ఏదైతే పిటి వారెంట్ ఇచ్చిందో దానిని మేము అమలు చేయమని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది సుప్రీంకోర్టుకి అండ్ సుప్రీంకోర్టుగా ఒక డైరెక్షన్ ఇవ్వకపోయినప్పటికీ న్యాయస్థానంలోనే వీళ్ళు మేము దాన్ని అమలు చేయము అనేటువంటిది ఒకటి చెప్పడం జరిగింది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటిది ఉండదు కాబట్టి అదే కేసులో మరి బెయిల్ కూడా ఉన్నది కాబట్టి శుక్రవారం నాడు బెయిల్ వచ్చేస్తే ఈ ఆటంకం ఉండదు అదేవిధంగా రేపు 19వ తారీఖు ఏపీ హైకోర్టులో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి బెయిల్ మీద కూడా సానుకూలంగా తీర్పు 20వ తారీఖు వస్తే ఈ శనివారం నాటికి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి రైట్ థ్యాంక్ యూ
రాణ ప్రసాద్ గారు రాజన్ ప్రసాద్ గారు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు శుక్రవారం వాయిదా పడిన నేపథ్యంలో ఒకవేళ సెక్షన్ 79 కి సంబంధించి తీర్పు వాయిదా పడితే 9 రోజులు పట్టే అవకాశం ఉంది దసరా సర్వలు ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బయటికి రావడానికి ఒక ఛాన్స్ ఉంది స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి బెయిల్ ప్రస్తుతం ఏపీ హైకోర్టు 19 కి వాయిదా వేసింది కాబట్టి అక్కడ గాని బెయిల్ వస్తే ఆయన బయటికి రావడానికి మార్గం సుగమం అవుతుంది అక్కడ గాని రాకుండా ఒకవేళ ఫైబర్ నెట్ కి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో వచ్చినా 17 ఏ వాయిదా పడినా ఆయన బయటకు రావడానికి మరో 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉందని క్లారిటీ ఇస్తున్నారు.